హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? రెండు లక్ష్మి ఎక్కడ ఉన్నావు నువ్వు అనుకుంటున్నారా? ఇదిగోండి రాజశేఖర్ రెడ్డి స్మృతివనంలో ఉన్నామండి. కుస్మా దినేష్లో ఈరోజు ఫోటోషూట్ అండి. అందుకనేసి ఎలాగూ పిక్నిక్ లెక్క మాకు ఉంటుంది కదా, చాలా రోజులు అయింది బయటకు వచ్చేసి అనేసి వచ్చేసాము. ఆల్రెడీ వాళ్ళు లోపల షూటింగ్ జరుగుతుంది వాళ్ళకు. మేము కొంచెం పూజ అందు ముగించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకెందుకు వెళ్ళాం పదండి, లోపల ఎలా ఉందో నేను కూడా ఇంతవరకు చూడలేదు. స్మృతివనం అనేది విన్నాం కానీ ఇంతవరకు చూడలేదండి. ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళేటప్పుడు అలా చూశాను కానీ ఎప్పుడూ లోపలికి అయితే రాలేదు. ఈరోజు కుస్మా వాళ్ళది ఉంది కనుక వచ్చేసాము. ఎలా ఉందో అంతా మీకు చూపిస్తాను. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళారు లోపలికి, మనం కూడా వెళ్దాం పదండి చూసేద్దాం. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి అంత లోపల ఇక్కడ, హాయ్ చెప్పండి. నువ్వు కనబరావు కూర్చున్నావు, కొంచెం సైడ్కి రా. హాయ్ చెప్పండి. మర్రి చెట్ట ఏంది మర్రి? ఇదిరా మర్రి చెట్ట ఏముంది? ఇది చూడండి పనస చెట్టు, పనసకాయ చూడండి ఎంతలా ఉందో. ఈ ఆకులను పూలను వ్రతాల్లో వినియోగిస్తారు. అశోకవనంలోని మొక్క అంటండి ఇది. ఇది చూడండి నాగలింగం శివలింగం అంటండి. దక్షిణ అమెరికా దేశానికి చెందిన చెట్టు. పూలు అంతా శివలింగం ఆకారంలో ఉంటాయంట. అదిగోండి చూడండి సినమిన్. మనం వంటలలో బిర్యానీలలో మసాలాలు వాడతాం కదా సినమిన్ చెక్క. దీని కాండంతోనే చెక్క తయారు చేస్తారనుకుంటా.
ఇదిగోండి, ఇది కూడా అశోకవనంలోని చెట్టు అంటండి. ఇది వరాహ మరియు వామన పురాణాల్లో ఉందంట ఈ చెట్టు ప్రస్తావన. ఇది చూసారా, వక్క వక్క చెట్టు అండి, వక్క పోక అంటారు. ఇది ఎంత హైట్ ఉందో చూడండి, సేమ్ ఎట్టుంటుంది ఇది మన కొబ్బరి చెట్టు లెక్కనే ఉంటుంది. పైన ఉంటాయేమో వక్కలు చూడండి, ఎంత హైట్ ఉందో చూడండి. పక్క చెట్టు అండి ఇది, సేమ్ తాట్ చెట్టు లెక్కనే ఉంటుంది. చూసారా మొగలి చెట్టు అంట, మొగలి రేకులు ఉండే రాములు, మొగలి రేకులు మనం పెట్టుకుంటాం చూడండి. మొగలి రేకులు, మొగలి రేకులు అని అప్పుడు మొగ్గ ఇచ్చి దీనిలో పూలు వస్తాయా? మొగలి రేకులు అని ఇప్పుడు మనం వచ్చి పెట్టుకోండి. మొగలి రేకులు ఇది వచ్చేసి ఏనుగు చెట్టు అండి. బాగుంది కదా ఇక్కడ గార్డెన్ స్మృతివనం, స్మృతివనం చుట్టూ ఫుల్ గ్రీనరీ చాలా బాగుందండి. వృక్షో రక్షితి రక్షిత, చాలా నీట్ గా ఇన్ని చెట్లను మెయింటైన్ చేస్తున్నారు చూడు, చాలా బాగుంది. బాగా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం లంచ్ తీసుకొచ్చుకొని హ్యాపీగా తినేసి సాయంత్రం వరకు పిల్లపాపలతో సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. చాలా బాగుంది, నీట్ ఉంది, మెయింటెనెన్స్ కూడా బాగుందండి. ఎక్కడ కానీ అంత చెత్త చెదారము అంది ఏం లేదు, ఎట్లా ఒక్క కవర్ కూడా కనిపించట్లేదు. జనం కూడా బాగానే వస్తున్నారు, అయితే నీట్గా ఉంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నంద్యాల నుంచి? 40. నంద్యాల నుంచి 40 కిలోమీటర్స్ అండి, అంటే వెలుగోడు నుంచి, వెలుగోడు నుంచి 7 కిలోమీటర్స్ అంట. అయితే సింగిల్ రోడ్డేనండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా, ఇప్పుడు క్లోజ్ చేసి అటు సైడ్ నుంచి మామూలుగా అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇదండి.
గార్డెన్ అని ఇట్లాంటి బటర్ఫ్లై గార్డెన్ అండి. లోపల బటర్ఫ్లైస్ దండిగా ఉన్నాయేమో, పదండి చూసిద్దాం. ఇక్కడ స్విమ్ పళ్ళు చేశారు కదా, స్విమ్ చూడండి ఎంత బాగా చేశారు. గవర్నమెంట్ ఆ విధంగా మెయింటైన్ చేస్తుంది. బటర్ఫ్లై గార్డెన్ లో బటర్ఫ్లైస్ ఉంటాయి, డ్రాగన్స్ ఉండవు. మీరిద్దరే పెద్ద డ్రాగన్. పడుకో ఇంకా. ఇట్లాంటివి తెచ్చుకుందాం మమ్మీ. మీరు ఇప్పుడు రీసెర్చ్ చేయకండి అని ఆ విధంగా లేదు. మన ఇంటి దగ్గర కూడా మన బయట ఉందే ఇట్లాంటిదే ఒకటి ఉంది, రౌండ్ గా ట్రిమ్నెస్ అది బాగా చేశారండి. చాలా ఓపిక కదా. ఇన్ని రకాలు ఉన్నాయంటండి సీతాకోక చిలుకలు. మనం ఏదో బటర్ఫ్లైస్ అంటే ఒకే రకం అనుకుంటాం కదా, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. నల్లమల అడవుల్లోని సీతాకోక చిలుకలు. నల్లమల అనగా నల్లని కొండ అంట, ఇది తూర్పు కన్నడలో ఒక భాగం. చూడండి బూరుగుమాన్ అంట ఇది, కాటన్ ట్రీ. ఇది చూడండి ఒక కాకు లేదు కానీ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. వస్తున్నాయి ఫ్లవర్స్. వచ్చింది ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. బూరుగుమాను ఫ్లవర్ ఇది. ఆకులు అయితే ఒక్కటి లేవండి, పూలు ఒక్కటి ఉన్నాయి. ఇది కూడా కింద పడింది రాలి, అందుకని తీసి చూపిస్తున్నాను. చూపి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం కట్టిన వనం. దానికి మొత్తం లాంగ్ ఉంది, మొత్తం మీద చెప్తే అంత కనిపిస్తుంది. రుద్ధివనం మొత్తం కనిపిస్తుంది అంటే అన్ని స్మెల్ ఫ్రాగ్రెన్స్ వస్తాయి. ఇది వచ్చేసి రాధా మనోహర్ రంగున్ పేపర్, మన ఇంట్లో బయట ఉంది కదా అది. పింక్ ఫస్ట్ వైట్ ఉండి తర్వాత పింక్ మారుతాయి కదా రంగును పీపర్. ఇది కలివి చెట్టు అండి, కలేపళ్ళు ఉంటాయి దీనిలో. ఇప్పుడైతే లేనట్టున్నాయి, టేస్ట్ బాగుంటాయి కలేపళ్ళు. బ్లాక్ కలర్లో ఉంటాయి, కొన్ని చెట్లకు చిన్నగా ఉంటాయి, కొన్ని చెట్లకు పెద్దగా ఉంటాయి. ఇది వచ్చేసి కదంబ వృక్షం అండి, దీని పూలు అయితే చాలా స్మెల్ బాగుంటాయి, అమ్మవారికి ఇష్టం.
కదంబ పూలు. నేను కూడా ఈ మొక్క వేసుకోవాలనుకుంటున్నాను మా ఇంటి దగ్గర. పూలు ఉంటే బాగుండండి, మీకు చూపించడాన్ని. తాటి చెట్టు అమ్మా ఇది? తాటి చెట్టు మాత్రం ఉన్నాయి మా ఆకులు, కానీ తాటి చెట్టు కాదు. తాటికాయలు వేరే ఉంటాయి, కానీ ఆకులు కూడా కలర్ వేరు ఉన్నాయి. కలర్ వేరు ఉన్నాయి. తాటి చెట్టు తాటి ఆకులు పచ్చగా ఉంటాయి. అబ్బా అంత తిరిగేసరికి కాలం వస్తుంది. అవునమ్మా, నేనైతే ఇక్కడే కూర్చున్నాను. అయితే అంత బాగుంది, ఇంత బాగుంటుందని నేను ఇప్పుడు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అండి రావడము. శ్రీశైలం అది పోయేటప్పుడు ఊరికే రోడ్డు మీదనే స్మృతివనం అంట ఇది. ఇక్కడ ఫోటోషూట్లు అన్ని జరుగుతాయంట కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అందు అని తెలుసు, కానీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మా కుసుమ దినేష్ వాళ్ళ కోసం వచ్చామమ్మా. చాలా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇంకా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. చెట్లు అయితే చాలా బాగున్నాయి. చూసారు కదండి ఇవాళ వీడియో, స్మృతివనం చాలా బాగుందండి. రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా కట్టారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుందండి. పిల్లలు బాగా ఆడుకోనికి ఉయ్యాలలు, అన్ని గేమ్స్ ఆడుకోనికి చాలా బాగుంది. అందరికీ పిల్లలు పెద్దలు అందరూ ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం అండి. చుట్టూ చెట్లు, ఏ చెట్లు చెట్ల పేర్లతో సహా ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో రకాల చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. నాకు కూడా చాలా రకాల పేర్లు కూడా తెలియదు, ఆ పేర్లు ఇవి ఉన్నాయా అని కూడా అనిపించింది. అన్ని రకాల చెట్లు చాలా బాగుంటుంది, మన పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఒక ఇది ఈ చెట్టు కదా, ఇది ఈ చెట్టు కదా అని మనం పిల్లలు నేర్పించాలి. మిగిలిన టైం ఉంటే ఒకసారి ఖచ్చితంగా పిల్లల్ని పిలుచుకొని రావాల్సిన ప్రదేశం అండి. ఒకసారి వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కూడా మర్చిపోదండి. ఇలాగే ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. బాయ్ చెప్పు. బాయ్ అండి.